డాక్టర్ గారు, ఈ రోజు 70% డీటాక్స్ డైట్ యొక్క మూడవ రోజు. అవునమ్మా. మరి ఈ రోజు 70% డీటాక్స్ డైట్ లో భాగంగా డే 3 ఏ సమయాల్లో ఏ ఆహారం తీసుకోవాలో ప్రేక్షకులు చెప్తారా? 70% డీటాక్స్ డైట్ డే 3 మీరందరూ మంచి హుషారుగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారు మాకు ఇష్టమైంది లంచ్లో పెట్టారు కదా, అంత ముద్ద వెళ్ళింది కాబట్టి మాకు చాలని బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్నీ తినాలి కానీ మీ అలవాట్లు మార్పించి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మరి ఈరోజు చాలా సులభంగా ఉండే టెక్నిక్కే మీకు. ఇక ఈరోజు అల్పాహారంలో మీరు ఏం తీసుకోవచ్చు తెలుసా? క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కీరా దోస ముక్కలు, దోసకాయ ముక్కలు, కావాలంటే కొద్దిగా సొరకాయ ముక్కలు కూడా బాగుంటాయండి, చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఈ ముక్కలకి అన్ని స్వీట్ కాని గింజలు ఒలిసేసి కలిపేసేయండి. రెండు కప్పులు వెజిటబుల్ ముక్కలు తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు స్వీట్ కాని గింజలు, ఈ మూడు కలిపేసేయండి బౌల్లో. దీనికి ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు అట్లా కట్ చేసి అట్లా వేసేసేయండి. పచ్చిమామిడికాయ తురుము కానీ అట్లా ఉంటే వేయండి, లేదా నిమ్మరసం అని పిండండి. ఈ స్వీట్ కాని గింజల కాంబినేషన్లో పచ్చి కూరగాయలు పచ్చిగా అనిపించవు, చాలా ఈజీగా ఈ పాల్లాగా వస్తాయి కదా స్వీట్ కాని గింజలు అమ్మలేనప్పుడు, దీంతో అవి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట మీకు. అందుకని చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారు. అసలు ఎప్పుడు ఇట్టాడు బ్రేక్ఫాస్ట్ తిని ఆఫీస్కి వెళ్తే ఎంత బాగుంటుందని అంత ఫీలింగ్ మీకు ఈరోజు కలుగుతుంది చూడండి. మీరు మనసు పెట్టి గమనించుకోవాలి ఇన్నాళ్ళు తినడానికి ఇప్పుడు తినడానికి. అందుకని మార్నింగ్ ఇట్లా పెట్టుకుని మధ్యాహ్నం మాత్రం మీరు భోంచేయండి. మధ్యాహ్నం లోపు నీళ్లు తాగే టెక్నిక్ తెలుసు కదా, బ్రేక్ఫాస్ట్ అయిన 2 గంటల నుంచి అప్పుడు గ్లాస్ వాటర్ తాగండి. మళ్ళీ సాయంకాలం ఇక ఆహారంలో కంపల్సరీగా మీరు 1 గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగండి 5కి. ఏ కమలా జ్యూస్ లాంటిదైనా, దానిమ్మ, పైనాపిల్, ద్రాక్ష, ఏదైనా ఒక జ్యూస్ తీసుకోండి 6 కల్లా. మీకు పచ్చి బఠానీలు మార్కెట్లో బాగా దొరుకుతాయి ఇప్పుడు, ఆ పచ్చి బఠానీ గింజలు 1 కప్పుడు ఒలిసి పెట్టుకోండి. దీనికి కాంబినేషన్ చిన్న చిన్నగా కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, జుకినీ, 4-5 రకాల వెజిటబుల్ ముక్కలు, మళ్ళీ ఇందులో ఫ్రూట్ ముక్కలు కూడా కలిపేసేసుకోండి చక్కగా, ఆపిల్ ముక్కలు, అట్లాగే కొన్ని దానిమ్మ గింజలు, కర్బూజా ముక్కలు, ఒక అరటిపండు చిన్నగా ముక్కలు కట్ చేసి అరటిపండు, ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, బఠానీలు కాంబినేషన్లో కలిపేసేసి మీరు ఈవినింగ్ తీసుకోండి. మార్నింగ్, ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ ఇట్లా తీసుకోవటం వల్ల 60-70% డీటాక్సిఫికేషన్కి ఈ డైట్ మీకు భలే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీ అందరూ ఈ 3 రోజులు ఉడికిన ఆహారాన్ని ఒకేసారి తిని మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్స్ రకరకాలుగా డిఫరెంట్ స్టైల్లో తిన్నారు కదా, ఇక్కడ నుంచి 21 డేస్ పాటు మీకు ఏది నచ్చితే అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక్క పూట న్యాచురల్ ఫుడ్ నేను మారి 21 డేస్ తినాలని ఒక లక్ష్యం పెట్టుకోండి. 21 డేస్ ఒక ఆహారం మీరు కానీ కంటిన్యూస్గా తిన్నారు అంటే అది ఒక హ్యాబిట్గా మారిపోతుంది అనమాట. అందుకని ఒక వ్రతంలో 21 రోజులు కనీసం రోజులో ఒక్కసారి నేను న్యాచురల్ ఫుడ్ తింటాను, ఉడికిని తగ్గించామా మన జబ్బులు సకానికి సకం తగ్గిపోతాయి అంచేత ఇలాంటి మార్పుకి ఈ డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ మీకు బాగా హెల్ప్ చేస్తాయి. మీరు అందరూ ఆచరిస్తున్నందుకు, చక్కటి మార్పులు ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు మీ అందరినీ పేరు పేరును అభినందిస్తూ మళ్ళా నెక్స్ట్ మండే ఏం చెప్తామో మీరందరు ఎదురు చూసి ఇంకా కొంతమంది మారటానికన్న ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. విన్నారు కదండి, మరి 70% డీటాక్స్ డైట్లో డే 3లో ఏ సమయాల్లో ఏ ఆహారాలు తీసుకోవాలో, మరి మధ్యాహ్నం మనం తీసుకునే ఆహారమే తీసుకుంటూ ఉదయం బ్రేక్ఫాస్ట్కి డాక్టర్గా చెప్పినట్టుగా సాలెడ్ తీసుకుని సాయంత్రం జ్యూస్ తాగి అలాగే ఇంకొక సాలెడ్ తీసుకుంటే గనక ఇలా 70% డీటాక్స్ డైట్ కానిస్తే మనం ఆహారం తీసుకున్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది, అలాగే డీటాక్స్ ప్రాసెస్ కూడా మొదలైపోతుంది. మరి ఈ డీటాక్స్ ప్రోగ్రామ్ని మీరందరూ విజయవంతంగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వీక్ డీటాక్స్కి మళ్ళీ సిద్ధమవ్వాలని మేము కోరుకుంటున్నాం.